తెలంగాణ వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలైంది. ఇప్పటికే ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఎన్యూమరేటర్లలో ప్రైమరీ స్కూళ్ల టీచర్లు నాన్ టీచింగ్ సిబ్బంది ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వే చేస్తారు. సెలవు రోజుల్లో ఉదయం కూడా కులగణన సర్వే చేయనున్నారు. వివిధ వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా నమోదు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలైంది. ఇప్పటికే ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఎన్యూమరేటర్లలో ప్రైమరీ స్కూళ్ల టీచర్లు నాన్ టీచింగ్ సిబ్బంది ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వే చేస్తారు. సెలవు రోజుల్లో ఉదయం కూడా కులగణన సర్వే చేయనున్నారు. వివిధ వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలైంది. ఇప్పటికే ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఎన్యూమరేటర్లలో ప్రైమరీ స్కూళ్ల టీచర్లు నాన్ టీచింగ్ సిబ్బంది ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వే చేస్తారు. సెలవు రోజుల్లో ఉదయం కూడా కులగణన సర్వే చేయనున్నారు. వివిధ వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కూడా మొదలైంది. ఇప్పటికే అధికారులు స్టిక్కర్లను అంటించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఇప్పటికే కుటుంబ సర్వే కూడా పూర్తయినట్టు కులగణన కుటుంబ సర్వే కూడా
స్టార్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా చాలా కసరత్తు చేస్తున్నారు దీని గురించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి యా దీపిక ఈ రోజు నుంచి ఏదైతే కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి ప్రారంభమైంది ఏదైతే కులగణన అని చెప్తున్నారు దానికి సంబంధించి ఈ రోజు ప్రారంభమైందని చెప్పొచ్చు ఈ రోజు నవంబర్ 6 నుంచి 6 7 8 ఈ మూడు తేదీలలో ఈ కుటుంబాలకు సంబంధించి ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ దాదాపు 1,17,4685,000 ఇళ్లకు దీనికి సంబంధించి స్టిక్కరింగ్ చేయనున్నారు ఈ మూడు రోజుల పాటు తర్వాత ఈ నెల 9 నుంచి ఇంటింటికి సర్వే చేయనున్నారు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఎనిమరేటర్స్ వాళ్ళ ఇండ్ల వద్దకు వెళ్ళి ఈ సర్వే వివరాలు తీసుకొని ఉన్నారు ఒక ఎనిమరేటర్ 150 ఇండ్లకు సంబంధించి ఒక యూనిట్ గా పరిగణించారు వారి మీద ఇన్చార్జ్ ఇట్లా దీని పర్యవేక్షణ ఉండనుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కులగణను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు టు క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు దీనిపై ఇప్పటికే పలు రివ్యూలు చేయడం జరిగింది ఇటీవల హైకోర్టు సూచన మేరకు డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా వేయడం జరిగింది అంటే ఈసారి గతంలో 2014-15 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సకల కుటుంబ సర్వే నిర్వహించినప్పటికీ దాని వివరాలు బయటపెట్టలేదు ఇప్పుడు నిర్వహించబోయే ఏదైతే సర్వే స్టార్ట్ అయిందో ఈ మూడు రోజుల పాటు దానికి సంబంధించినటువంటి ఈ మూడు రోజుల పాటు సామాగ్రి అదేవిధంగా స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ ప్రారంభించి తర్వాత 9 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించబోతున్నారు నవంబర్ 30 లోపు ఈ నెల 30 లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకు ఇప్పటికే క్యాబినెట్ కూడా తీర్మానించిన నేపథ్యంలో అసలు తెలంగాణలో బీసీల శాతం ఎంత ఎంతమంది ఉన్నారో ఏ కులాలు ఎంత శాతం ఉంది అనేది ఆ ప్రాతిపదికన వారికి రాజకీయంగా అదేవిధంగా స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో రిజర్వేషన్ కల్పించేందుకు ఈ దోహదపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఏమంటే ఏ కులం వారు ఎంత ఉన్నారు ఏ వర్గం వారు ఎంత ఉన్నారో వారికి ఆ స్థాయిలో వారికి ఆ హక్కులు కానీ ఇతర ఆర్థికంగా కావచ్చు ఆ రైట్స్ దక్కాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో దానికైతే ప్రభుత్వం ఇప్పటికే ఈరోజు స్టార్ట్ చేసింది ఇక్కడ ఎక్కడికక్కడ జిల్లాల వారీగా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఈరోజు ఎనిమరేటర్స్కు సంబంధించినటువంటి సామాగ్రిని ఆయన అందజేయడం జరిగింది రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న శ్రీధర్ బాబు ఇటు శంకర్పల్లిలో దీనికి సంబంధించి ప్రోగ్రాం లాంచ్ చేయడం సంగారెడ్డిలో సంబంధించి ఇటు దామోదర్ రాజ నరసింహ వివిధ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాల వారిగా వారు ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది 9 నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు ప్రధానంగా మనకు గ్రేటర్ పరిధిలోనే చూసుకుంటే దాదాపు 28 లక్షల వరకు ఇల్లున్న పరిస్థితి దాదాపు 28 లక్షలకు ఇంకా ఎక్కువనే ఉంటాయని చెప్పి అధికారికంగా ఉన్నాయి ఆ పైన కూడా ఉంటాయని చెప్తున్నారు ఈ దాదాపు 1 కోటి జనాభా ఉంది ఓన్లీ హైదరాబాద్లోనే అని చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్యురేట్ ఫిగర్ అయితే తెలియబోతుంది ఈ కుటుంబ సర్వే ద్వారా ఏ సంబంధించి ఎవరెవరు ఏ వృత్తుల వారు నివసిస్తున్నారు ఏ చేస్తున్నారు అనేది కూడా తెలియదు అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇప్పుడు ఇటు రైతు బంధు కావచ్చు కొన్ని ఏవైతే లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారని భావిస్తున్నారో ఒకవేళ అనర్హులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వం భావిస్తుందో వారిని ఖచ్చితంగా వారి కులతో పాటు వారి ఆర్థిక వివరాలు కూడా సేకరించిన తర్వాత నిజమైన లబ్ధిదారులు ఎవరైతే పేదవారు ఉంటారో వారికే నిజంగా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనేది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అన్ని విషయాలు అంటే దీన్ని ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పష్టం చేయడం జరిగింది ఇందులో ప్రతిపక్షాలు సూచనలు చేయాలి ఇది రాజకీయం చేయకూడదు ప్రజలు కూడా దీనికి సహకరించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం పిలుపునిచ్చింది ఎందుకంటే ఈ దాదాపు ఈ కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి ఏదైతే ప్రొఫార్మ చేశారో దానిలో 56 ప్రశ్నలు ఉన్నాయి 56 ప్రశ్నలతో అనుసంధానంగా మరో 15 దాదాపు 75 ప్రశ్నల వరకు అందులో ఉన్నాయి ఈ 75 ప్రశ్నలు ఫస్ట్ ఎనిమరేటర్ జిల్లా స్థాయి నుంచి జిల్లా కోడ్తో పాటు గ్రామం మండలం గ్రామం తర్వాత కుటుంబ యజమాని వారి క్యాస్ట్ తర్వాత వారి వివరాలు వ్యవసాయం చేస్తారా వారి వృత్తి ఏంటి ఇట్లాంటి వివరాలు పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఇందులో వివాదాస్పదమైంది రాజకీయ నేపథ్యంకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది వారు ఏ బాధ్యతలు నిర్వహించారు ఏ పోస్టులో వారు ప్రాతినిధ్యం వహించారు ఇట్లాంటి కొన్ని అడగడం జరిగింది వారి ఈ వివరాలే కొంచెం వివాదాస్పదం అయ్యాయని చెప్తున్నారు ఎందుకంటే ధరణి పాస్బుక్ మెన్షన్ చేయాలి భూమి ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది అప్పు ఎంత ఉంది ఇట్లాంటి అన్ని వివరాలు అందులో పేర్కొన్న పరిస్థితి ఉంది వీటన్నిటిపై ప్రభుత్వం అయితే వివరాలు సేకరించనుంది ఇప్పుడు ముఖ్యంగా మనం
ఏదైతే ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఆల్రెడీ ప్రారంభమైంది జిల్లాల వారీగా ఇప్పటికే ఆ ఇళ్ళలకు స్టిక్కర్లు వేసిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వం అయితే దీన్ని ఈ నెల 9 నుంచి ఇంటింటికి సర్వే చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇందులో ఆ టీచర్లు ఎస్జీటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు వారు మధ్యాహ్నం నుంచి దీనిని సర్వేలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఇతర ఏదైతే పంచాయతీ కావచ్చు రెవెన్యూ విభాగానికి సంబంధించిన వారు కావచ్చు ఈ సంబంధిత విభాగాల నుంచి ఆయా సిబ్బంది పనిచేయనున్నారు వీరితో పాటుగా ఈ రూరల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కాబోతున్నారు టీచర్స్ ముఖ్యంగా ప్రాథమిక విద్య ఏదైతే ఉంటారో ఆ పాఠశాలకు సంబంధించిన సిబ్బందినే టీచర్స్నే తీసుకోవాలని చెప్పి భావించిన నేపథ్యంలో వారినే ఇందులో వినియోగిస్తున్నారు మధ్యాహ్నం తర్వాత వీరు సర్వేలో పాల్గొనబోతున్నారు అయితే దాదాపు ఈ సర్వే కోసం 87,000 పైచిలకు మంది ఎన్యూమరేటర్లు అయితే ఆ ప్రభుత్వం ఉపయోగిస్తుంది దీనిపై ప్రకటబందీ ఏర్పాట్లు అయితే ప్రారంభించింది ఈ రోజుతో ప్రారంభమైన 3 రోజుల పాటు స్టిక్కరింగ్ చేయనున్నారు 3 రోజుల తర్వాత అంటే 9 శనివారం నుంచి ప్రతి ఇంటి సర్వే చేయనున్నారు ఈ నెల 30 లోపు ఈ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయనున్నారు దీపిక రైట్ థాంక్యూ శ్రీకాంత్